టు మై ఛానల్ హెచ్ఆర్ బయన్పు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సోషల్ లైఫ్ ఇన్ ఇన్సెక్ట్స్, ఎస్పెషల్ గా హనీ బీస్ అండ్ టర్మైట్స్ లోపల చూస్తున్నాం. ఈ యొక్క టాపిక్ అనేది ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జువాలజీకి సంబంధించిన టాపిక్, కొంత ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కొంత డెప్త్ గా ఉంటుంది. దాని గురించి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ సోషల్ లైఫ్ అంటున్నాం. వాట్ ఈస్ ద సోషల్ లైఫ్? సోషల్ లైఫ్ అంటే ఏంటంటే జనరల్ గా మాట్లాడుకుంటే ఇంటర్ డిపెండెంట్ అండ్ వర్క్ షేరింగ్. ఒక ఆర్గానిజం అనేది ఇంకో ఆర్గానిజం మీద డిపెండ్ అయితే దట్ ఈస్ కాల్డ్ అస్ ఇంటర్ డిపెండెంట్. అయితే ఆ ఆర్గానిజమ్స్ కావాల్సిన అన్ని వర్క్స్ అనేటివి షేర్ చేసుకుంటే అలాంటి షేరింగ్ ఏమంటారు అంటే వర్క్ షేరింగ్ అంటారు. ఇలాంటి ఇంటర్ డిపెండెంట్ వర్క్ షేరింగ్ చేసుకునే ఎనిమల్స్ ఏంటి ఇక్కడ అంటే హనీ బీస్ అండ్ టర్మైట్స్. మరి ఈ హనీ బీస్ టర్మైట్స్ అనేటివి ఆర్థ్రోపోడా ఫైలమ్ కు సంబంధించిన ఎనిమల్స్. ఆర్థ్రోపోడా ఫైలమ్ లోపల ఎస్పెషల్లీ క్లాస్ ఇన్సెక్టా కి సంబంధించిన ఈ ఎనిమల్స్ అనేటివి సోషల్ లైఫ్ ని చూపిస్తాయి. అంటే దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీబీస్ అండ్ ఆల్సో టర్మైట్స్. దే డిపెండ్ వన్ అన్ అనదర్, ఒకటి ఇంకో దాని మీద ఆధారపడుతుంది. అంటే అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ అనేటివి చేస్తాయి. ఒక్కొక్కటి స్పెషల్ ఫంక్షన్ చేయడం వల్ల ఇంకోటి దాని మీద ఆధారపడుతుంది. అందుకోసం దాన్ని ఏమన్నాము సోషల్ లైఫ్ అనేసి అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ బీస్ ఏ విధంగా సోషల్ లైఫ్ చూపిస్తాయి అని తెలుసుకునే ముందు ఎలాంటి రకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ బీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. హనీ బీస్ అనేది ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేసి క్వీన్, సెకండ్ వచ్చేసేసి డ్రోన్స్, థర్డ్ వచ్చేసేసి వర్కర్స్. మన అందరికీ తెలుసు హనీ బీస్ అనేది యాక్చువల్ గా హనీని ఈ విధంగా ఒక హైవ్ కి ఫామ్ చేస్తాయి. దీన్ని ఏమంటారు అంటే హైవ్ అంటారు. ఈ హైవ్ లోపల యాక్చువల్ గా మనం చూస్తే మనకి ఈ విధమైన బెంజీ స్ట్రక్చర్స్ అనేవి కనబడతాయి. వాటిని కోమ్స్ అంటారు. అన్ని గీయట్లేదు, నేను కొన్ని మాత్రమే గీస్తున్నాను. ఈ విధమైన స్ట్రక్చర్ ని మనం దీంట్లో హనీ హైవ్ లోపల చూస్తాం. లైక్ దిస్, ఈ విధంగా స్ట్రక్చర్ ఇదంతా కూడా ఉంటుంది. అయితే ఈ హనీ బీస్ అనేటివి క్వీన్స్, డ్రోన్స్, వర్కర్స్ అనేది ఈ హనీ హైవ్ లోపల ఉంటాయి. అయితే ఇక్కడ క్వీన్ ఒక ఫంక్షన్ చేస్తుంది, డ్రోన్ ఒక ఫంక్షన్ చేస్తుంది, వర్కర్ ఒక ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ క్వీన్ చేసే ఫంక్షన్ ఏంటి, డ్రోన్ చేసే ఫంక్షన్ ఏంటి, వర్కర్ చేసే ఫంక్షన్ ఏంటి, సింపుల్ గా చెప్తాను. మళ్ళీ దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాన్ని చెప్తాను. క్వీన్స్ ఓన్లీ ఎగ్స్ ను లే చేస్తుంది, డ్రోన్స్ క్వీన్ తో కోపులేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి, తర్వాత వర్కర్స్ అనేవి హనీని కలెక్ట్ చేస్తాయి. ఇది మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ దీస్ 3 హనీబీస్, క్వీన్, డ్రోన్స్, వర్కర్స్. ఈ విధమైన 3 ఫంక్షన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ స్పెషల్ గా చేస్తుంది. ఈ ఫంక్షన్ ఇది మాత్రం చేస్తుంది, డ్రోన్స్ చేసే పనులు డ్రోన్ చేస్తాయి, వర్కర్ చేసే పనులు వర్కర్ చేస్తాయి. కానీ ఈ 3 ఉంటేనే హనీ హైవ్ అనేది ప్రొడ్యూస్ జరుగుతుంది, దాని నుండి హనీ అనేది వస్తుంది. ఇది మేజర్ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. అయితే ఒక్కొక్క దాని గురించి క్వీన్ గురించి చూద్దాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది. క్వీన్ అనేది మొత్తం హనీ హైవ్ లోపల ఒకే క్వీన్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ క్వీన్ అనేది ఎగ్స్ లే చేస్తుంది. ఎన్ని ఎగ్స్ లే చేస్తుంది అంటే 1000 x 1500 x పర్ డేకి ఎన్ని ఎగ్స్ లే చేస్తుంది, 1000 x 1500 x లే చేస్తుంది. లే చేసిన ఎగ్స్ లోపల 2 రకాలైన ఎగ్స్ ఉంటాయి. ఒకటి ఫర్టిలైజ్డ్ ఎగ్స్, రెండోది అన్ఫర్టిలైజ్డ్. ఇప్పుడు ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అంటే ఏంటి, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే చూడండి ఫీమేల్ నుండి వచ్చిన ఎగ్
మేల్ నుండి వచ్చిన స్పర్మ్ ఈ రెండు కలిస్తే దాన్ని ఏమంటారు అంటే ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటారు. ఒకవేళ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటే మేల్ నుండి వచ్చిన స్పర్మ్ అనేది ఎగ్ తో కలవకుండా ఎగ్ డైరెక్ట్ గా బయటికి రిలీజ్ చేయబడితే దాన్ని ఏమంటారు అంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేసి అంటారు. ఇక్కడ ఫర్టిలైజ్డ్ ఎగ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఫర్టిలైజ్డ్ ఎగ్ నుండి ఆర్గానిజమ్స్ వస్తాయి, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ నుండి ఆర్గానిజమ్స్ అనేది డెవలప్ అవుతాయి. ఇక్కడ ఫర్టిలైజ్డ్ ఎగ్ నుండి వచ్చే ఆర్గానిజమ్స్ ఏంటి అంటే వర్కర్స్. ఫర్టిలైజ్డ్ ఎగ్ నుండి వచ్చే వర్కర్స్ ఏంటి ఇవి. తర్వాత అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ నుండి వచ్చేవి ఏంటి అంటే ఓన్లీ డ్రోన్స్. ఇక్కడ డ్రోన్స్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ నుండి, వర్కర్స్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుండి వస్తున్నాయి. అయితే ఈ డ్రోన్స్ అనేటివి ఫర్టైల్ గా ఉంటాయి, ఈ వర్కర్స్ అనేటివి స్టెరైల్ గా ఉంటాయి. ఫర్టైల్ అండ్ స్టెరైల్. అయితే వర్కర్స్ వచ్చేసేసి ఫీమేల్స్, డ్రోన్స్ వచ్చేసేసి మేల్స్, ఫీమేల్స్ అండ్ మేల్స్. ఇది ఇవి పెట్టే ఎగ్స్. ఆ ఎగ్స్ నుండి టూ టైప్స్ ఆఫ్ ఎగ్స్ పెడుతుంది, ఫర్టిలైజర్ అన్ఫర్టిలైజర్. ఫర్టిలైజర్ నుండి వర్కర్స్ వస్తాయి ఫీమేల్స్, దే ఆర్ ది స్టెరైల్. అన్ఫర్టిలైజర్ నుండి డ్రోన్స్ వస్తాయి మేల్స్, దే ఆర్ ది ఫెర్టైల్. స్టెరైల్ ఫెర్టైల్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఈ వర్కర్స్ అనేటివి సెక్సువల్ కాంటాక్ట్ లో ఇన్వాల్వ్ అయితే అవి మళ్ళీ ఎగ్స్ లే చేస్తే ఆ కెపాసిటీని ఏమంటారు అంటే ఫెర్టైల్ అంటారు. కానీ దీస్ ఆర్ ది స్టెరైల్. స్టెరైల్ కండిషన్ అంటే ఏంటి, ఇవి సెక్సువల్ కాంటాక్ట్ లో ఇన్వాల్వ్ అయినా కూడా అవి ఎగ్స్ ని లే చేసే కెపాసిటీ అనేది ఉండదు. ఇక్కడ డ్రోన్స్ చూడండి. డ్రోన్స్ మేల్స్, మేల్స్ అంటే స్పర్మ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. డ్రోన్స్ అనేటివి సెక్సువల్ కాంటాక్ట్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు దానిలో నుండి వచ్చిన స్పర్మ్స్ అనేటివి దేంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఈ విధంగా ఫెర్టిలైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే ఎగ్ తో కాంటాక్ట్ అవడం వల్ల ఫెర్టైల్ ఎగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి డ్రోన్స్ అనేటివి ఏంటి, ఫెర్టైల్. ఓకే, ఇది డ్రోన్స్ వర్కర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది క్వీన్ అనేది. క్వీన్ అనేది అయితే మొత్తం హనీ బీస్ లో హైవ్ లో ఉండే ఈ క్వీన్ గాని డ్రోన్ గాని వర్కర్ గాని ఈ మూడింటిలో కూడా సైజ్ లో చాలా పెద్దగా ఉంటుంది. సైజ్ ఇస్ అ వెరీ బిగ్గర్ దాన్ డ్రోన్ అండ్ వర్కర్. వర్కర్ కన్నా డ్రోన్ కన్నా దీని యొక్క సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ క్వీన్ ఎప్పుడైతే ఎగ్స్ లే చేస్తుందో క్వీన్ కావాల్సిన ఫుడ్ ని ఎవరు సప్లై చేస్తారంటే వర్కర్స్ సప్లై చేస్తారు. ఇప్పుడు క్వీన్ ఎగ్స్ పెట్టాలంటే ఖచ్చితంగా కోపరేషన్ లో ఇన్వాల్వ్, అంటే సెక్సువల్ కాంటాక్ట్ జరగలేదు. సెక్సువల్ కాంటాక్ట్ దేంతో జరుగుతుంది అంటే డ్రోన్స్ తో జరుగుతుంది. ఓకే, డ్రోన్స్ తో జరిగిన తర్వాత అగైన్ టూ టైప్స్ ఆఫ్ ఎగ్స్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇది క్వీన్ యొక్క ఫంక్షన్. మేజర్ ఫంక్షన్ ఏంటి, ఎగ్స్ లే చేయడం అంతే. ఆ ఎగ్స్ ఎన్ని లే చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డ్రోన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ డ్రోన్స్, ఈ డ్రోన్స్ ఒకసారి చూస్తే డ్రోన్స్ అనేటివి ఏంటంటే మేల్ ఎనిమల్స్, మేల్ హనీ బీస్. ఈ డ్రోన్స్ అనేటివి హనీ హైవ్ లోపల ఎన్ని ఉంటాయి అంటే 100 నుండి 300 ఉంటాయి. 100 నుండి 300 అనేది ఉంటాయి. ఈ డ్రోన్స్ అనేటివి ఏం చేస్తాయంటే స్పర్మ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే మేల్స్ కాబట్టి దే ప్రొడ్యూస్ ద స్పర్మ్స్ విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ది ఫర్టైల్ ఎగ్స్, ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి. ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇది స్పర్మ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మేల్ కాబట్టి స్పర్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ది కోపులేషన్ విత్ ది క్వీన్, క్వీన్ తో కోపులేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దీని యొక్క సైజ్ అనేది స్మాలర్ దాన్ క్వీన్, క్వీన్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ డ్రోన్స్ అనేటివి హైవ్ లో ఉండి క్వీన్ చుట్టూ క్వీన్ ని ఫాలో అవుతూ ఉంటాయి. క్వీన్ ని ఫాలో అవుతూ క్వీన్ ఏం చేస్తుందంటే దానికి ఎగ్స్ పెట్టే టైం వచ్చినప్పుడు హైవ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఒక రకమైన డాన్స్ అనేది చేస్తుంది. ఆ విధమైన డాన్స్ చేస్తూ ఉన్న క్వీన్ ని అబ్జర్వ్ చేసిన ఈ డ్రోన్స్ అన్ని కూడా క్వీన్ ని ఫాలో అవుతూ అన్ని డ్రోన్స్ లోపల 100 నుండి 300 డ్రోన్స్ లోపల ఏదో ఒక డ్రోన్ మాత్రమే కోపులేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓన్లీ సింగిల్ డ్రోన్
కోపులేట్ అవుతుంది. సింగిల్ డ్రోన్ కోపులేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్వీన్ ఏం చేస్తుంది అంటే అదే హైవే లోకి వచ్చేసి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది అంటే ఈ డ్రోన్స్ ఏదైతే కోపులేట్ అయిందో ఆ డ్రోన్ అనేది తర్వాత చనిపోతుంది. కోపులేషన్ జరిగిన తర్వాత డ్రోన్ అనేది చనిపోతుంది. ఎందుకు చనిపోతుంది అంటే ఒకసారి చూడండి, డ్రోన్స్ కి ఫీడింగ్ కెపాసిటీ ఉండదు. అంటే అవి సొంతంగా ఫీడింగ్ చేసుకోరు, అంటే తినలేవు. ఈ ఫీడింగ్ కెపాసిటీ లేదు కాబట్టి వీటికి ఫీడింగ్ ఎవరు ఇస్తారంటే వర్కర్స్, వర్కర్స్ అనేవి ఫీడింగ్ అనేది ఇస్తుంది. వర్కర్స్ అనేది కలెక్ట్ చేసేసి అనేని ఈ యొక్క డ్రోన్స్ కి తినిపిస్తారు. ఇప్పుడు విషయం ఏంటంటే కోపులేషన్ జరిగిన ఏదైతే ఒక ఎనిమల్ ఉందో, హనీబీ ఏదైతే ఉంటుందో, డ్రోన్ ఏదైతే ఉంటుందో, దానికి ఫీడింగ్ పెట్టకుండా వర్కర్స్ కి ఎవరు ఒక ఆర్డర్ పాస్ చేస్తారంటే క్వీన్ ఆర్డర్ పాస్ చేస్తుంది. క్వీన్ అనేది వర్కర్స్ చెప్తుంది ఈ డ్రోన్ కి ఏదైతే ఉంటుందో, కోపులేషన్ జరిగిన ఏదైతే డ్రోన్ ఉందో దానికి ఫీడింగ్ అనేది ఇవ్వద్దు అనేసి. ఇది ఓన్ గా ఫీడింగ్ చేసుకోలేదు కాబట్టి వర్కర్స్ క్వీన్ యొక్క ఆజ్ఞ ద్వారా ఫీడింగ్ ఇవ్వవు కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఏదైతే కోపులేషన్లో ఇన్వాల్వ్ అయిందో అది హైవ్ నుండి కిందకి వెళ్ళిపోయేసి ఫీడ్ లేక చనిపోతుంది. దట్ ఈస్ ద కండిషన్. ఓకే, కాబట్టి ఇది డ్రోన్స్ యొక్క ప్రాపర్టీ. డ్రోన్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే ఇది ఫెర్టిలైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ గా వర్కర్స్, ఇంకా వర్కర్స్ గురించి వస్తే వర్కర్స్ అనేటివి హనీ హైవ్ లో మనం చూస్తున్నప్పుడు అన్ని ఎక్కువగా ఉండే నంబర్ ఏంటి అంటే వర్కర్స్ ఎంత నంబర్ ఉంటుందంటే 30,000 నుండి 45,000 పర్ ఏ హైవ్. ఒక హైవ్ లోపల 30,000 నుండి 45,000 హైవ్స్ అనేటివి ఉన్నాయి. ఒక హైవ్ లోపల 30 నుండి 45,000 ఈ వర్కర్స్ అనేటివి ఉంటాయి. అయితే ఈ వర్కర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, వర్కర్స్ ఫంక్షన్ ఏంటి అంటే వర్క్ చేస్తాయి. ఎలాంటి వర్క్ చేస్తాయి చూడండి, హనీని కలెక్ట్ చేస్తాయి. హనీని కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసిన హనీని డ్రోన్స్ కి ఫీడ్ చేయడం, డ్రోన్స్ కి ఫీడ్ చేయడం. డ్రోన్స్ తో పాటు ఎగ్స్ లేచేసిన తర్వాత ఫీమేల్ ఏదైతే క్వీన్ ఎగ్స్ లేచేసిన తర్వాత ఎగ్స్ నుండి లార్వాస్ వస్తాయి. ఆ లార్వాస్ కూడా ఫీడింగ్ ఎవరిస్తారు అంటే వర్కర్స్ ఇస్తారు. అదేవిధంగా ఈ హైవ్ ను బిల్డప్ చేయడం, ఇప్పుడు మనం చూస్తున్న హైవ్ ఏదైతే ఉంటుందో ఆ హైవ్ ను బిల్డప్ చేసేది ఎవరంటే వర్కర్స్. అదేవిధంగా హైవ్ ని క్లీన్ గా మెయింటైన్ చేయడం, హైవ్ ని క్లీన్ గా మెయింటైన్ చేస్తాయి. అదేవిధంగా హైవ్ లోపల ఏదైనా డెడ్ ఎనిమల్స్ ఉంటే అంటే ఇక్కడ ఉన్న డ్రోన్స్ కావచ్చు, క్వీన్ కావచ్చు, సమ్ టైమ్స్ ఏదైనా ప్రాబ్లం వల్ల చనిపోతే ఆ హైవ్ లోపల డెడ్ ఎనిమల్స్ ని బయటికి క్లీన్ చేస్తుంది. డెడ్ ఎనిమల్స్ ని బయటికి పంపిస్తుంది. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వర్కర్స్ అనేటివి రాయల్ జెల్లీని ప్రొడ్యూస్ చేస్తాయి. రాయల్ జెల్లీ ఏంటి, రాయల్ జెల్లీ అనేది మనం చెప్తాం. ఈ రాయల్ జెల్లీని ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీ ఎవరికి ఉంది, వర్కర్స్ ఉంది. అదేవిధంగా వ్యాక్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి, వ్యాక్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనకు హనీ హైవ్ చూసినప్పుడు ఈ విధంగా చూస్తే ఈ విధంగా హనీ హైవ్ ఈ ప్లేస్ లోపల ఈ యొక్క ఏదైనా కట్టకి ఏదైనా కట్టు ఉంటే ఆ ప్లేస్ లోపల వ్యాక్స్ అనేది వస్తుంది. ఆ వ్యాక్స్ ఏది ప్రొడ్యూస్ చేస్తాయి, వర్కర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాయల్ జెల్లీ, దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అయితే రాయల్ జెల్లీని ప్రొడ్యూస్ చేసేవి వర్కర్స్ అయినప్పటికీ కూడా వర్కర్స్ ను ప్రొడ్యూస్ చేసే రాయల్ జెల్లీని ఈ యొక్క దీంట్లో హైవ్ లోపల ఉంటే హైవ్ లోపల ఉన్న రాయల్ జెల్లీని ఓన్లీ క్వీన్ మాత్రమే తింటుంది, ఓన్లీ క్వీన్ మాత్రమే తింటుంది. ఏదైతే రాయల్ జెల్లీని తింటుందో అది మాత్రమే క్వీన్ గా డెవలప్ అవుతుంది, అది మాత్రమే తన యొక్క బాడీ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకునేసి క్వీన్ గా ఫామ్ అవుతుంది. మరి క్వీన్ ఫీమేల్ కాబట్టి వర్కర్స్ కూడా ఫీమేల్స్. ఈ వర్కర్స్ ఫీమేల్స్ క్వీన్ ఫీమేలే, వర్కర్స్ లోపల అంటే వర్కర్స్ ప్రొడ్యూస్ అవుతున్న లార్వా ఫామ్ లో ఏదో ఒక లార్వా రాయల్ జెల్లీని తింటే ఆ లార్వా దట్ అగైన్ కన్వర్టెడ్ ఇంటు ది క్వీన్. ఎప్పుడు అవుతుంది ఇలాంటి కండిషన్ అంటే ఒకవేళ క్వీన్ చనిపోతే మరి ఈ యొక్క హైవ్ కు క్వీన్ ఒకటి కావాలి. క్వీన్ కావాలి అన్నప్పుడు రాయల్ జెల్లీని అయితే ఏదైతే ఫీమేల్ లార్వా తింటుందో ఆ రాయల్ జెల్లీని తిన్న ఫీమేల్ లార్వా దట్ కన్వర్టెడ్ ఇంటు ది క్వీన్. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్.
ओके इधी ड्रोन्स तरह वर्कर्स क्वीन हनी हाइव लगे इक वट इज सोशल लाइफ ऑलरेडी चेप्पिना इंटर डिपेंडेंट वर्क शेयरिंग अन्ना इक्कड इंटर डिपेंडेंट अंटे चूडंडि इप्पुडु क्वीन अनेदि कोपरेशन कोसम ड्रोन्स मीद आधारपडुतुंदि अदे क्वीन अनेदि फीडिंग कोसम वर्कर्स मीद आधारपडुतुंदि इप्पुडु ड्रोन्स अनेदि क्वीन मीद ए विधंगा आधारपडुतायि अंटे ड्रोन्स कोपरेशन कोसम क्वीन मीद आधारपडतायि अदे विधंगा ड्रोन्स फीडिंग कोसम वर्कर्स मीद आधारपडतायि इक्कड वर्कर्स देनिकि ए विधंगा आधारपडतायि अंटे ఈ వర్కర్స్ యొక్క నెంబర్ ఇంక్రీస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ క్వీన్ డ్రోన్స్ అనేటివి ఉండాలి. అంటే వర్కర్స్ అక్కడతోనే ఉన్న వర్కర్స్ అన్ని చనిపోతే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ రాదు కాబట్టి ఆ నెక్స్ట్ జనరేషన్ వర్కర్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ వర్కర్స్ అనేటివి డ్రోన్స్ క్వీన్స్ కి ఫీడ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే ఇవి వీటి మీద డిపెండ్ అవుతాయి. ఎందుకు ఇలాంటి వర్కర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి తన యొక్క జనరేషన్ వర్కర్ జనరేషన్ ని ఫ్యామిలీని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇవి వీటి మీద డిపెండ్ అవుతాయి. ఇది కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ హనీ బీస్ లోపల సోషల్ లైఫ్ ఏ విధంగా ఉంది, సోషల్ లైఫ్ ఏ విధంగా ఉంది. అయితే వర్క్ షేరింగ్ ఏ విధంగా జరుగుతుంది చూడండి, క్వీన్ ఓన్లీ ఎగ్స్ మాత్రమే పెడుతుంది, వర్కర్స్ డ్రోన్స్ కోపులేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది, వర్కర్స్ హనీ బీస్ ని కలెక్ట్ చేస్తుంది, అదే విధంగా సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ వర్క్ షేరింగ్ అనేది ఈ మొత్తం వర్క్ ఒకటే చేయలేదు, క్వీన్ ఒకటే చేయలేదు, డ్రోన్స్ ఒకటే చేయలేవు, వర్కర్స్ ఒకటే చేయలేవు. అందుకోసమే ఈ కంప్లీట్ వర్క్ ని ఒక్కొక్కటి సపరేట్ గా డివైడ్ చేసుకున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు అంటే సోషల్ లైఫ్ అనేసి చెప్తారు. క్లియర్?